వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో కోడి కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మరి మన వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని దీనిలో వేసుకోవాలి. ఇక్కడ నేను 8 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. తర్వాత కట్ చేసిన కొత్తిమీరను కూడా దీనిలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు వేసుకోండి. అటు ఇటు కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమాటో ముక్కలను కూడా వేసుకోండి. ఇక్కడ నేను 3 టమాటోలను తీసుకున్నానండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని అటు ఇటు కలుపుకొని మూత పెట్టి క్లోజ్ చేయండి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత 1-2 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దీనిలో వేసుకోండి. ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా అటు ఇటు కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. సుమారుగా 1-5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనకి చికెన్ ఇలా కనబడుతుంది కదా, దీనిలో మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. సో కారాన్ని యాడ్ చేసిన తర్వాత కలపకుండా మనం మూత పెట్టి 1-2 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది, చూసారు కదా. సో ఇప్పుడు మనం గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసి 1-2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత 1 1/2 గ్లాస్ నీటిని పోసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి మళ్ళీ క్లోజ్ చేయండి. 1-2 మినిట్స్ తర్వాత మనకు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నూరుకున్నానండి మసాలాని, మిక్స్ పట్టేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా గసగసాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ, ఇవి అవైలబుల్గా లేకపోతే మీరు చికెన్ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని 1-2 స్పూన్స్ వేసుకున్నానండి. తర్వాత మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఇలా ఒక 3 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని చికెన్ని ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని జల్లుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ టైం మన సరికొత్త వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. సీ యూ లేటర్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.